హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. వైజాగ్లో మేము తిన్న బిర్యానీస్లో ది బెస్ట్ బిర్యానీని అయితే మీకు ఇప్పుడు రివ్యూ చేసి చూపించబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రజెంట్ వైజాగ్లో అయితే బిర్యానీస్ అయితే మాకు ఎక్కడ నచ్చలేదు. మేమైతే చాలా రెస్టారెంట్స్ అయితే ట్రై చేసాము, మాకైతే ఎక్కడ బిర్యానీ ఫ్లేవర్ అయితే ఎక్కడ అనిపించలేదు. సో మా ఫ్రెండ్ అయితే అడిగాను సజెషన్ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి, తనైతే ఏటర్ స్టాప్కి ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళింది. నాకైతే దాని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్లేవర్తో అయితే తిన్నాను నేను వైజాగ్లో. సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది కూడా నన్ను అడిగారు ఎక్కడ బాగుంటాయి వైజాగ్లో బిర్యానీస్ అని. సో నేను అప్పుడైతే చెప్పలేకపోయాను. సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా మంచి బిర్యానీ తినాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ అలానే ఈటర్ స్టాప్స్ అయితే ఒక 4 to 5 బ్రాంచెస్ అయితే ఉంటాయి వైజాగ్లో. సో నేనైతే ప్రజెంట్ ఉన్నది అక్కేపాలెం బ్రాంచ్. సో ఇక్కడైతే నాకు ఫుడ్ అయితే నచ్చింది, నేను వేరే దగ్గర అయితే తినలేదు. అండ్ అలానే ఈ రెస్టారెంట్లో అయితే అంబియన్స్ చాలా బాగుంటుంది, ఒక మంచి డేట్ నైట్ థీమ్లో అయితే ఉంటుంది. అండ్ అలానే మనం ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి అయితే అక్కడ చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడ కాస్ట్యూమ్ డేస్ కానీ లేదా హాలోవిన్ డేస్ టైంలో వచ్చినామైతే ఇక్కడ మంచి కాస్ట్యూమ్స్ అవన్నీ పెడతారు. అక్కడ హాలోవిన్ కాస్ట్యూమ్స్ అవన్నీ మనం వేసుకొని కూడా ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అలానే మేము తీసుకున్నాము. ఇది చూడడానికి కొంచెం పబ్ ఆ టైప్లో ఉంటుంది కానీ కాదండి, ఇది ఫ్యామిలీ రెస్టారెంటే. సో ఎవరైనా రావచ్చు ఇక్కడికి. సో మేమైతే మా ఆర్డర్ చెప్పేసి ఏవో ప్రయోగాలు అయితే చేస్తున్నాము, అవైతే మాకు ఫలించలేదు అనుకోండి. అలా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అలా టీవీలో సాంగ్స్ వింటూ మంచిగా చిల్ అయ్యాము. ఈ లోపైతే మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన సూప్ అయితే వచ్చేసింది. ఇదైతే చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అనమాట, విజయ్కి చాలా ఇష్టం. అది కూడా మేము ఈ రెస్టారెంట్లో చాలా అయితే ట్రై చేసాము, అన్నీ బాగానే ఉంటాయి బట్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకు బాగా నచ్చేవైతే రెండు ఉన్నాయి, అవైతే ఇప్పుడు మీకు రివ్యూ చేసి చూపిస్తాము. అదే ఈ చికెన్స్ హాట్ అండ్ సోర్ సూప్ అనమాట. ఇదైతే మంచి పెప్పర్ ఘాటుతో అయితే చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు వెదర్ కూడా మంచి చల్లగా ఉంది. సో ఆ వేడివేడి సూప్ అయితే అదిరిపోయింది అసలు తాగుతుంటే. అండ్ అలానే మేము ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చేసింది. సో ఇదేంటంటే ఈ బిర్యానీకి అయితే ఒక స్పెషల్ ఇది ఉంది. యాక్చువల్గా ఇది తందూరి బిర్యానీ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే తందూరి బిర్యానీకి తందూరి పీస్ వచ్చి దాంట్లో గ్రేవీతో అయితే వస్తుంది. ఆ బిర్యానీలో ఆ గ్రేవీతో తింటే మాత్రం అదిరిపోద్ది అసలు. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ తందూరి బిర్యానీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు చెప్పండి. ఈ బిర్యానీ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను. యాక్చువల్గా నేను రైతా లేకపోతే అసలు బిర్యానీయే తిన్ను. బట్ ఏంటంటే ఈ బిర్యానీ తింటే అసలు ఆ గ్రేవీతోని రైతా కూడా అవసరం లేదు నాకు, అంత బాగుంటుంది ఈ బిర్యానీ. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేమైతే ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే యాక్చువల్గా నాకైతే ఒంట్లో కొంచెం బాగాలేదు అండ్ నేను చాలా తక్కువ తిన్నాను. సో నేనైతే తినలేకపోయాను ఫుడ్ అయితే, అది కూడా విజయ్ తిన్నాడు. అండ్ అలానే నేను ఈ వీడియోస్ కోసం అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నేను వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చదు. అండ్ ఈజీగా రావు. సో అదండి, గుండు తాత అంత చెప్పక కూడా మనం వినకపోతే బాగోదు. ఈ ఒక్కసారికి అయితే వినేద్దాం, లేదా ఫ్యూచర్లో అడుక్కుదంటాం. అలా నా బిర్యానీ నేను చాలా ఎంజాయ్ చేసుకుని అయితే తిన్నాను. సో ఇంత బిర్యానీ తిన్నాక మన పక్కన కోక్ కానీ థమ్సప్ కానీ లేకపోతే ఎలాగా, అసలు ఆ బిర్యానీ తిన్న ఫీలే రాదు. సో అలా ఒక థమ్సప్ ఆర్డర్ ఇచ్చుకొని దాంతో అయితే ఎండ్ చేసాము. సో గాయస్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.